సయ్యా నీ కృపలేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతితోనే నన్ను చెక్కుంటివి నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతితోనే నన్ను చెక్కుంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా నీ వాక్కులన్నీయు వాగ్దానములై నీ వాక్కు పంపే స్వస్థత నిచ్చితివి నీ వాక్కులన్నీయు వాగ్దానములై నీ వాక్కు పంపే స్వస్థత నిచ్చితివి నీ వాగ్దానములు మార్పు లేనివి నీ వాగ్దానములు మార్పు లేనివి నా ప్రియుడా యేసయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు నా తోడు నీవై నన్ను నడిపినావు నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వసంపదలు నీలోని ఉన్నవి సర్వోన్నతుడా సర్వకృపానిధి సర్వసంపదలు నీలోని ఉన్నవి నీవు నా పక్షమై నిలిచియున్నావు నీవు నా పక్షమై నిలిచియున్నావు నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా దేవునామానికి స్తుతులు స్తోత్రాలు మీ అందరికీ వందనాలు ఇప్పుడు మా తాతయ్య జ్యోతి ప్రకాష్ గారు వచ్చి వాక్యం చెప్తారు అందరూ శ్రద్ధగా ధ్యానిద్దాం నా దేవుడు సజీవుడు ఆయన కృప లేకపోతే నేనేమి చేయలేను ఆయన అడుగులు తీసిన అడుగు కూడా వేయలేవు నీ జీవితం ఏంటి అనుకుంటున్నావు యేసు ప్రభు నీ నాటకాలు ఆడొద్దు యేసుకాల మీద జంపికలు చేయటానికి వీల్లేదు ఆయన పరిశుద్ధుడు పాపము లేనివాడు సమరశ్రీ జీవితం మారింది నీ జీవితం ఏం మారింది నీ బ్రతుకేం మారింది బ్రతుకు మారిపోవాలి ఇళ్ళగాడ కూర్చుంటారు శనివారాలు ఏం చేస్తారు టీవీలు చూసుకుంటారా ఏమండి
ఈ రోజున అడుక్కుంటున్నారండి పాస్టర్లో, దేవుకుంటున్నారు ఏంటంటే వెళ్ళిపోతారేమో, పోతే పో, దేవునికి అనుకూలంగా లేకపోతే ఇక్కడ ఉన్నావు ఒకటే, నువ్వెక్కడ ఉన్నావు ఒకటే, నీ కర్మ నరకమే. నరకంలో ఉండి అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎందుకు ఇలాడు బ్రతుకులు? దేవునికి అనుకూలంగా జీవించాలి. ఒక ఆదివారం దేవుని సన్నిధికి రాలేకపోదు, కారణం ఏంటి ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని సన్నిధికి రాలేనంటే కారణం ఏంటి? దేవుడికి ఏం చేయగలుగుతావు? నువ్వెక్కడుంటే ఏం చేయగలుగుతావు? నీ మనసు కరెక్ట్గా ఉందా? దేవునికి అనుకూలంగా జీవించాలి. 400,000 పెట్టి ఖర్చు పెట్టి మందిరాన్ని ఎంత బాగు చేశాను నేను. కారణం ఏంటి? నా స్వార్థం కోసం చేశానా? నా స్వార్థం కోసం చేశాను ఎవరన్నా అనండి ఇక్కడ. నా స్వార్థం కోసం నేను చేయాల. మందిరం నిండుగా ఉండాలి, మందిరం అందంగా ఉండాలి అని చేశాను నేను. కాబట్టి దేవునికి విధేయత కావాలి. ముందు సమరస్త్రీ జీవితం మారిపోయింది వెంటనే. అయ్యా, ఆ దాహానికి కొద్దిగా నీళ్ళు నాకు ఇవ్వండి. నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? యేసు ప్రభు నమ్ముకున్నావు, మంచిదే. నీ దగ్గర ఏమైనా క్రియ ఉందా? నీ దగ్గర ఏమండి పాస్టర్ గారు తిడతారా? ఏం తిడతారు? నీ బ్రతుకేంటి ఒకసారి అర్థం చేసుకో. నీ ఆలోచన ఏంటి ఒకసారి అర్థం చేసుకో. ఏమండి దేవునికి విధేయత కావాలి. ముందు యేసు ప్రభు నమ్ముకొని బాప్తిని తీసుకున్నామంటే దేవుల్లో పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత ఉంటే దేవుళ్ళు ఎదుగుతాం. ఏదో వస్తాం వెళ్తాం అంతే. వెళ్తాం ఎప్పుడు సెల్ ఫోన్ ఒకటి, ఏదో ఫోన్లో ఒకటి పెట్టుకోవడమును, ఫోన్లు చేసి కొట్టుకోవడం. ఇక ఎంతసేపు ఫోన్ల వల్ల నాశనం అయిపోయే కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు ఉన్నాయండి ఈ దినాల్లో. ఎంతమంది చనిపోతున్నారు, యవనస్తులుగా చనిపోయేవాళ్ళు బోళ్ళే మంది ఉన్నారు. నువ్వు కరెక్ట్గా ఆయన మీద ఆనుకో, దేవునితో కరెక్ట్గా ఆనుకో, ఆయనతో నువ్వు జీవించు. నీ కుటుంబం ఎట్టా ఉండదు ఒకసారి ఆలోచించు. ఏం తక్కువ ఉంది మనకి? ఏం తక్కువ చేశాడు మనకి? నా కుటుంబంలో ఏది తక్కువ లేదు. ఈరోజు నా కొర రేపు ఉండదు. ఆ పరిస్థితిలో ఉంచుకున్నాడంటే కారణం ఏంటంటే ఆయనకి అనుకూలంగా జీవించే విధానం మా దగ్గర ఉంది. నీ సంపాదనలో దేవుడికి ఇవ్వలేవు, నువ్వు ఇచ్చే పరిపూర్ణమైన కానుకి ఇవ్వలేవు, ఇన్ని బియ్యం తీసుకొచ్చి దేవుడికి ఇవ్వలేవు. ఏం నువ్వు సంపాదన ఏం చేసుకుంటావు? నెత్తిరేసుకుంటావు తర్వాత? ఏమండి జీవం గల దేవుడు ఉన్నాడు కాబట్టి అడుగు తీసి అడిగేస్తున్నాం. హోషేయ గ్రంథం 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఆమేన్. ఎందుకన్నాడు అండి అన్నమాట? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు అన్నాడు. కారణం ఏంటి? ఏంటి కానీ నీ పొట్టే నువ్వు చూసుకుంటావు. ఎదడు పొట్ట ఏమైనా చూస్తావు నువ్వు? అసలు ఎదడివాడి గురించి ఏమైనా ఆలోచిస్తావా? ఏ రకంగా వెళ్తావు దేవుని రాజ్యానికి? ఒకసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇంత పెట్టగలవా ఎదటి వాళ్ళకి? ఏమన్నా పెట్టలేవు. దేవుడికే కానుక ఇవ్వలేవు. నీ జీవితం ఎన్ని సంవత్సరాలు ఉంటే బట్టుగా నీ బ్రతుకు ఎప్పుడు మారద్ది? సమరస్త్రీ రెప్పపాట్లో దాని మనసును మార్చుకుంది. ఆవిడ వచ్చిన ఆలోచన వేరు, ఆవిడ వచ్చిన తలంపు వేరు, ఆవిడ ఉద్దేశం వేరు. కానీ యేసు ప్రభుని ప్రవక్తను చూసిందంతే, ఆ పాపపు కుండను తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసిందంతే. ఏమంటే సుఖారాని గ్రామానికి పరిగెత్తింది. నేను సృష్టికర్తను చూశాను రండి, ఆయన జీవం గల దేవుడిని చూశాను రండి, నా దేవుడు చాలా గొప్పవాడు రండి అని సుఖార గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి ఆవిడ మార్పు. ఒక్క మనిషిని మార్చగలవా? ఒక్క మనిషిని దేవుని విధేయ చూపించగలవా? నీ పిల్లలు నశించిపోతుంటే వాళ్ళని నువ్వు రక్షించుకోగలవా? నీ పిల్లలను నువ్వు రక్షించుకోలేవు, నీ పిల్లలను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఈరోజున పిల్లలు పాడైపోతున్నారు. కారణం ఏంటంటే నీ దగ్గర పొరపాటు ఉండటంలే. నువ్వు వాడు ముందు తాగుతున్నావు కాబట్టి నీ ముందు వాడు తాగుతున్నాడు. నువ్వు వాడి ముందు డ్యాన్స్ చేస్తున్నావు కాబట్టి వాడు నీ ముందు డ్యాన్స్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ముందు నీ కంట్రోల్ నువ్వు చేసుకోవాలి. ముందు నీ దగ్గర పరిపూర్ణత కావాలి. పరిపూర్ణత ఉంటేనే దేవుళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నాను దైవజండిగా, నేను చెప్పిన మాట వింటే మీరు బాగుపడతారు. పులిపీట కాడి నుండి చెప్తున్నా, నేను ఎప్పుడు చెప్పానో నా మౌట్ నుంచి మాట వచ్చిందంటే అది అక్షరాలుగా జరుగుద్ది, అంతే, తిరగలేదు. లేదా మీకే నష్టం, అది బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం ఇళ్ళకాడ కూర్చోవడం కాదు, ఆదివారం ఇళ్ళకాడ కూర్చోవడం కాదు. ఎందుకన్నట్లంటే నీ ప్రవర్తన సరిగ్గా లేకపోవటమే. నీ ప్రవర్తన ఎప్పుడు సరిగ్గా లేదో ఇంట్లోనే కూర్చోబెట్టాడు అంతే, బయటకు కూడా రానివ్వడం. దేవునికి విధేయత కావాలి. యేసు ప్రభు నమ్ముకున్నావు ఒకటే, నువ్వు రోడ్ల అమ్ముడు తిరిగినావు ఒకటే. పాస్టర్ గారి కోపంగా చెప్తాడు, ఈ మాటలు చెప్తాడు, నీ మంచి కోసం నేను చెప్తున్నా, నీ మంచి కోసం. నీ జీవం ఏం పడదండి? కొంతసేపు కనపడతావు, అంతలో మాయమైపోతావు. నీ దగ్గర దేవుని దగ్గర ప్రవర్తన కరెక్ట్గా ఉందా? దేవునికి విధేయత కరెక్ట్గా ఉందా నీ దగ్గర? నువ్వెక్కడున్నా సరే నువ్వు దేవునిలో పరిపూర్ణంగా జీవించే విధానం నీ దగ్గర ఉందా? సమరస్త్రీ జీవితం ఎందుకు మారిపోయిందనుకుంటున్నారు? వెంటనే మారిపోయిందంతే. లోకా సువార్త 17:12 ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 కుష్ఠరోగులు
ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరచుకొనుడి వారితో చెప్పాను చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును ఆగుపడలేదే అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. చాలు, 10 మంది శుద్ధులయ్యారంట. ఒక గ్రామంలో ఒక వస్తుండగా యేసు ప్రభుకి ఎదురెళ్ళారంటండి. ఈ సమర స్త్రీ ఏ రకంగా స్వస్థ పొందిందో, తన జీవితం మారిందో, తన హృదయం మారిందో, ఈడి హృదయం కూడా మారిపోయింది. ఇక్కడ 10 మంది శుద్ధులైపోయారు, కానీ ఒక అన్నిడే దేవుని దగ్గరికి వచ్చి మయంపరిచాడు. ఆ తమ్ముడుగురు ఎక్కడా, ఎక్కడండి? నీ కుటుంబంలో నీ భర్త సంగతి ఏంటో ఆలోచించు, నీ పిల్లల సంగతి ఏంటో ఆలోచించు. నువ్వు నిత్యరాజ్యంలో ఉంటే ఆవిడ చూసి ఆనందపడతావా? ఏమండి, నువ్వు నిత్యరాజ్యంలో ఉంటే ఆవిడ ఆనందపడతాకి అవకాశం ఉందా? ఆ అన్నిటి తప్ప ఈ తొమ్మండుగురు ఎందుకు పనికిరాలా? పోయారండి. దేవునికి విధేయత కావాలి, పరిపూర్ణత కావాలి, నమ్మత కావాలి, దేవునిలో పరిపూర్ణంగా జీవించే విధానం కావాలి. ఒక రాజ్యానికి నేను వెళ్ళాలి, ఆ రాజ్యానికి వెళ్ళే మనసు ఉందా నీ దగ్గర? ఆ రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉందా నీ దగ్గర? ఒకసారి గమనించండి, ప్రకటన గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 11వ వచనం ఏముందో. ప్రకటన 11:10 భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నమును పప్పుకొద్దురు. అయితే ఆ 3 దినముల నన్నరైన పెంబట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. దేవునికి విధేయత కావాలండి, పరిపూర్ణత కావాలండి, వాక్యానుసారంగా జీవించాలండి. లవ్వులాట్ల పనికి రావండి. లవ్వుల వల్ల ఏమీ ప్రయోజనాలు లేవండి, పరేస్కాల వల్ల ఏమీ ప్రయోజనాలు లేవు. వాక్యం కరెక్ట్గా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తావు, వాక్యం సరిగ్గా లేకపోతే దేవుని రాజ్యానికి ఎట్టాగెళ్తావు? 1 సంవత్సరం అంతా సంపాదించే, 50 సంవత్సరాలు సంపాదించి కూడగట్టే జీవం గల దేవుడు నీలో లేకపోతే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు కోటేశ్వరులు కోట్లు సంపాదించుకున్నవారు దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారు. డబ్బు అయితే ఉంది, దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి? సంపాదన, డబ్బు, ఎంతసేపు డబ్బు. ఆ డబ్బులో దేవుడికి కూడా ఇవ్వలేవు, నీకు ఆ మనసు కూడా లేదు. దేవుడు నీకు ఇస్తున్నాడు, కానీ దేవుడికి నువ్వు ఇవ్వలేవు. ఇంకా ఆ మనసు దేవుని రాజ్యానికి ఎట్టగలుగుతుంది? ఒకసారి గమనించండి, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఒక్కడే దేవుని మయంపరిచాడు. అందరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామా? అందరం దేవుని రాజ్యానికి వెళ్ళలేమండి, అందరం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. లూకా సువార్త 18:8 ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అదిగోండి, ఎందుకన్నాడు ఆ మాట? అసలు విశ్వాసులు ఉంటారా? నువ్వు ఎంత బడాయి వాక్యం చెప్తే మట్టుగా దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉందా? జనం ఓ కట్లు ఉంటారు, జనాలు వేల మీద సంఘాలు ఉంటాయి. ఎంతమంది జనం ఉంటారో చెప్పలేవండి. అసలు నువ్వు వెళ్తావా? భూమి మీద విశ్వాసం కనుగొనునా? అసలు విశ్వాసులు ఉంటారా అని ఎందుకంటున్నాడు దేవుడు? వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. బాధ వచ్చినప్పుడు వాక్యమా? బాధ లేకపోతే వాక్యం అవసరం లేదా? ఏమండి, ఇక్కడే వాడవిల్లని ఊరుంది. వాడవిల్లో ముసలాయనకి బాగోలేదు. ముసలాయన బాగోకపోతే గొడ్డల సావుల్లో పడేశారండి. ఏంటి గొడ్డల సావుల్లో పడేశారు? అన్నీ దోమలు కదా ఇదండి. అరే బాబు సత్తాడు కదా, చచ్చిపోయినప్పుడు ఇంకెందుకు మళ్ళీ ఇంటో ఆ దగ్గర వేసుకోవడం ఇది చేసుకోవడం అని అనుకున్నారండి. అదే కర్మ తన కొడుకు పట్టిందండి. ఆడి సావుకు ముందే కొడుకు పట్టేసింది. నీ తండ్రి, నిన్ను కన్నా తండ్రి, నా భార్య చనిపోతే నా ఇంట్లో పెట్టా, గ్రాండ్గా తీసుకెళ్ళా. ఈరోజు 72 సంవత్సరాలు నాకు వచ్చిన ఈ రకంగా నేను జీవిస్తున్నానంటే కారణం ఏంటండి? కేవలం దేవుని కృపయ, దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాను, దేవునితో కనెక్షన్ పెట్టుకుంటూ ఉన్నాను. అదే లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం
అందుకు యేసు ఇట్లనేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడి పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి సమరయుడు జాలిపడ్డాడు. యాజకుడు పక్కనుంచి పోయాడు అంతే. లేవీయుడు ధూపమేసేవాడు, అంటే దేవునికి ధూపమేసేవాడు, వాడు పక్కనుంచి పోయాడు. ఇక్కడ ముగ్గురులో పరిపూర్ణత ఎవరి దగ్గర ఉందంటే సమరయుడి దగ్గరే ఉందండి. వాక్యానుసారంగా జీవించేవాడి దగ్గరే ఉంటుంది, వాక్యానుసారంగా నడిచేవాడి దగ్గరే ఉంటుంది. పైకి మట్టుకు బడాయిగా కనబడతానే ఉంటాం. నీ బడాయి అక్కడ కనబడద్ది, ఇక్కడ కాదు, అక్కడ తేలిపోద్దు. రేపొద్దున్న దేవునికి విధేయత ఉండాలి. ఒక సమరయుడు వెళ్ళి తన గాడిద మీద ఎక్కించుకొని ఓ పూట కూలివానింటికి తీసుకెళ్ళి అతని గురించి పరిచయించి, అయ్యా ఇతని గురించి నువ్వు ఏమైనా ఖర్చు పెడితే నేను రిటర్న్లో వచ్చేటప్పుడు నేను ఇస్తాను, ఇతని గురించి ముందు ఆలోచించన్నాడు. సమరయ స్త్రీ యేసు ప్రభుని తన మనసు ఆలోచనలో పెట్టుకొని వచ్చింది. తన భావం అంతా కూడా ఆయన తెలిసిపోయింది. తెలుసుకుంది కాబట్టి తన జీవితం మారింది. మన జీవితాలు ఎప్పుడు మారుతాయండి? ఇంకా ఎప్పుడు మారితే? ఇన్ని బియ్యం దేవుడికి ఇవ్వలేవు, ఒక రూపాయి దేవుడికి ఇవ్వలేవు, నీకు ఇంకెప్పుడు మారుతుంది నీ బుద్ధి? దేవునికి విధేయత కావాలి, పరిపూర్ణత కావాలి, నమ్మకం కావాలి. సంస్కారాధన తినేసి వెళ్ళిపోవడం కాదు, దాని దగ్గర క్రైన్ చెల్లించాలి. అక్కడ ఆ క్రైన్ చెల్లించిపోతే దాని ఇలువ కూడా లేదు. నీకు తెలియదు దాని సంగతి. బైబిల్ ప్రకారంగా దేవునికి విధేయత లేకపోతే ఏ రకంగా ఉండగలుగుతాం? ఒక రాజ్యానికి వెళ్ళాలి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల తిందయగల ఈశ్వరిష్టాన్ని వస్తున్నాను కులాది స్తోత్రా చెల్లిస్తున్న నాయన ఉదయకాల సమయంలో మరోసారి పవిత్రమైన పదరాటకు ఇచ్చిన సమయాన్ని పెట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మయం పొందారు. వాక్యపరిచయలోని సన్నిధి నీ కాంతి నుంచినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ మీరే మయం పొందుతారని యేసు క్రీస్తు నామంతో బ్రతిమాలు కొంచెం నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కూడిన వారికి అనేరాకడ పరంతరం నమ్మకంగా జీవించే వారికి సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 21:23 వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. సూర్యుడు అక్కర్లేదండి, చంద్రుడు అక్కర్లేదు, నక్షత్రాలు అక్కర్లేదు. ఎంత విధానం అని తెలుసండి? ఆకాశం నుంచి భూమి మీదకు ఉందండి దాని తోక. ప్రకటన గ్రంథం 12:4 చూస్తే మీ అందరూ బోర్లు పడేది ఎక్కడంటే మేము మీ మనసులో మారిపోకుండా ఆ కట్టివైన హృదయం ఎక్కడ తీసుకొచ్చిందంటే ఆ తోకే. చూడండి అక్కడ దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. గుర్తుపెట్టుకోండి బాగా. అది మీ దగ్గర ఉంది కాబట్టి మారు మనసు రాట్లా. అది నీ దగ్గర ఉంది కాబట్టి ఇంకా మారు మనసు రాట్లా. అది మూడవ భాగంలోంచి కిందకు ఉందండి తోక. ఆ తోక నిన్ను ఆవరిస్తుంది. తోక ఆవరిస్తే ఏమి వెళ్తావు? నీ దగ్గర మారు మనసు ఎట్టా వస్తుంది? సంస్కార ఆరాధనలో పాలు పొందుకుంటున్నావు మంచిదే. నేను దేవునికి ఏం చేస్తానని నీకేమైనా జ్ఞానం విధేయం కలుగుతుందా? ఒకసారి గమనించు, నీకేమైనా మారు మనసు ఉందా? ఈ సంవత్సరం అంతా కొద్దిగా మారుదామలే అని ఉందా? ఎన్ని సంవత్సరాలు అట్టాకుంటావు? ఏమండి, పడిపోయింది పడిపోయినట్టు ఉండదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడవసల్ల. నా దేవుడు సజీవుడు, ఏదంటే చేయగల దేవుడు. చేయాలని నా తలంపు వచ్చిందంటే అది నేను చేసి పెట్టే విధానం వరకు వదిలిపెట్టినావు. చేసే వరకు కూడా విధానం లేదు. నాకేం అమెరికా నుంచి వచ్చేది మా దగ్గర రావండి డాడీ. చాలామందికి ఉన్నాయి గుడివాళ్ళు బాగా ఫారెన్ అయ్యాడు. వాళ్ళు ఎన్ని జలసాలుగా చేస్తుంటారో, ఎన్ని జలసాలుగా తిరుగుతుంటారో. కష్టపడి దేవుని మెట్ల మీద ఆధారపడి జీవించేవాళ్ళమే. ఇస్తే తీసుకుంటాం, లేదా ఊరుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా నడవాలి. బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే నీ తల్లిదండ్రుల ప్రార్థన కావాలి. నేను బాగున్నానంటే కాదు, ముందు నీ ప్రార్థన తాకాలి. అక్కడ నీ ప్రార్థన తాగితేనే దేవుని దగ్గరికి వెళ్తావు. తెలుసండి, టీవీలు చూడటం వల్ల దరిద్రం ఉందో మీకు బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం పూట టీవీలు చూసే బదులు కాసేపు దేవుని సన్నిధిలో భార్యాభర్తలు కూర్చోండి, దీవెన వస్తుంది. టైం ప్రకారంగా ఆడతా పాడతా రావడం కూడా కాదు, అది దేవుడు లక్ష్య పెట్టాడండి. క్రమం అన్నాడు, క్రమం ప్రకారంగా జీవించినప్పుడే దేవుడు నేను జీవిస్తాడు. క్రమం లేకపోతే ఏ రకంగా జీవిస్తాడు? అది మిషనరీ. అది నువ్వు లేటుకి వెళ్తే గేటు కాడ కూర్చోవాల్సిందే, ఇంకో సంఘానికి వెళ్ళరు మల్లెళ్ళు. నువ్వు ఇక్కడితే కాదు, మనం ఆ టైంకి వెళ్ళలేదని ఇంకో సంఘాన్ని పరిగెడతాం. ఎందుకంటే నీ దగ్గర పరిపూర్ణత లేదు కాబట్టి, మారు మనసు లేదు కాబట్టి. విన్నారండి, మారు మనసు ఉండాలండి, దేవునికి విధేయత ఉండాలి, విరిగి నలిగిన భావం కావాలి. నేను ఇక్కడుండి ప్రార్థన చేస్తే చాలు, నీ కుటుంబంలో
ఏం జరుగుతుంది చూసుకుని కావాలంటే. మీకు ఏదైనా తలంపు ఉంటే చాలు. మొదటి కొరింథీయులు 9:24 వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఎందుకన్నాడండి అన్నమాట? ఒక్కడే బహుమానం పొందాలి. నువ్వు పొందాలి ముందు, ఆ కిరీటాన్ని నువ్వు పొందాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కిరీటాన్ని పొందాలి. పొందే భాగ్యం నీ దగ్గర ఉండాలి. ముందు నీ భర్తను నువ్వు రక్షించుకో, తర్వాత మీద పడి ఆడవకుండా అండి. ముందు నీ భక్తను రక్షించుకో చాలు, కిరీటాన్ని పెట్టుకొని. అందుకని దిందనం కూడా నా శరీరాన్ని నలక్కొట్టుకొని అంటాడు. ఆఖరి వచ్చిన చూడండి ఏమంటాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. చాలండి, ఎంత బాగుంది ఇది. నా శరీరాన్ని నేనే నలక్కొట్టుకుంటున్నాను, మీకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమని. నేను ఈ మధ్యన కొంతమంది దగ్గరికి వెళ్ళానండి. వాళ్ళు నా సంఘం వాళ్ళు కూడా కారు, వాళ్ళ సంఘానికి వెళ్ళేవాడిని, వాక్యం చెప్పేవాడిని. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమనేవాళ్ళు. కానీ సమరస్త్రీ జీవితం మారిపోయింది. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు అన్నిడు దేవుని నామాన్ని మయంపరిచాడు. యాజకుడు దారముడు పోయాడు, లేవీడు దారముడు పోయాడు, సమరుడి మటుకు ఆదరించాడు. ఆదరించే విధానం కావాలి ముందు మన దగ్గర. మనం చెప్పడం కాదు, దేవునికి ఏం చేసావా అన్న భావం అనేది ముందు మన దగ్గర రావాలి. ప్రతి రూపాయి దేవుని కొరకే ఖర్చు పెడతా, ప్రతిదీ దేవునితోనే మాట్లాడతా, దేవునికి విధేయత్తు ఉంటా, నమ్మకంగా ఉంటా, జీవిస్తూ ఉంటా. ఈరోజు పాస్టర్లందరూ కూడా జ్యోతి ప్రకాష్ అంటే ఎందుకంటే కంగారు పడతారు. ఇక ఇందుకే కరెక్ట్గా మాడతాను కాబట్టి భయపడతారు. కరెక్ట్గా మాడకపోతే ఏ రకంగా భయపడతారు? ముందు దేవునికి విధేయత్తు ఉండాలి. నీ పిల్లలను రక్షించుకో ముందు. గాలి పిల్లల్లా చేసుకో మాకు. గాలి పిల్లల్లా చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. దేవునికి విధేయత కావాలి పిల్లలు. తల్లిదండ్రులు దేవునికి విధేయత కావాలి. నేను చెప్పేది నీ మంచికే, తర్వాత నువ్వే ఏడుస్తావు, రొమ్ములు కొట్టుకుంటావు. మత్తేశ్వార్ 24:30 ప్రకారం రొమ్ములు కొట్టుకొని ఏడుస్తావు. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. నువ్వే ఏడుస్తావు, మాకేంటి? ఆ రోజు దైవజని చెప్పారు రా, అందుకే మేము వినలేదు కాబట్టి ఇట్లా కొట్టుకొని ఏడవాలి అనుకుంటారు. నీ కుటుంబాన్ని నువ్వు కాసుకో చాలు. నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టు. దేవుని ఎందు పరిపూర్ణతగా ఉండు. పరిపూర్ణత ఉంటే ఆరోగ్యం ఉంటుంది, పరిపూర్ణత లేకపోతే ఆరోగ్యం ఎట్టా ఉంటుంది? సరే గమనించండి, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవునికి అనుకూలంగా జీవిద్దాం, అనుకూలంగా నడుద్దాం. పాస్టర్ గారు ఇంత కోపంగా చెప్పాడు కాదు, కోపంతోనే చెప్పాలి. లౌకికంగా చెప్తే దేవుని రాజ్యానికి వెళ్ళవు, కోపంతోనే దేవుని రాజ్యానికి వెళ్తావు. నీలో పట్టుదల వస్తుంది, లేదా దేని పట్టుదల ఎట్టా వస్తుంది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తందయగలే స్పరిస్తాన్ని వేసినానుకులాది స్తోత్ర చెల్లిస్తున్న నాయన ఉదయకాల సమయంలో మరోసారి పవిత్రమైన పదరాటకు ఇచ్చిన సమయాన్ని పెట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మయం పొందారు. వాక్య పరిచయలోని సన్నిధి నీ కాంతి నుంచినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ మీరే మయం పొందుతారని యేసు క్రీస్తు నామంతో బ్రతిమాలు కొంచెం నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కూడిన వారికి అనేరాకడ పరంతరం నమ్మకంగా జీవించే వారికి సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. కన్నీరే నమ్మా, కరుణించు యేసు, నిన్ను విడువ పోడమ్మ.